మీడియా మిత్రులందరికీ, ప్రజలకి ఇవాళ మంచి శుభ కార్యక్రమం అయితే మాత్రం ఇవాళ అంకురార్పణ జరిగింది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చి ఇవాళ ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కటి పరిశీలించి కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా పేషెంట్ వైద్యానికి సంబంధించి ఏ లోపం జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక బృందమే వాళ్ళని ఇక్కడ నిలబడింది. దాంట్లో లోకల్గా ఉన్నామని ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చించి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఏ ప్రణాళిక రూపొందించాలి, పేషెంట్కి మరింత మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలి, అలానే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ, అలానే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా దగ్గరకు ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి, అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఆధునికమైన వైద్యం కానీ ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏ ప్రయత్నం చేయొచ్చు అన్న దాంట్లో చాలా కులంకషంగా నిర్ణయించడమే కాకుండా మాకు కూడా చాలా సలహాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని కూడా మమ్మల్ని సూచించారు. అలానే సర్వీస్ బ్లాక్ అయితే మాత్రం సార్ తీసుకుంటానని, ఇది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కి మనం ప్లాన్ చేద్దామని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అలానే డైట్ విషయం, ఇక్కడ ఉన్న సమస్యలను కూడా నేను గౌరవ మంత్రి గారి దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రతి ఒక్క నెల రెగ్యులర్గా ఒక మీటింగ్లు పెట్టి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మరింత చేరువ వైద్యం చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాలను తూర్తి తప్పకుండా పాటించడానికి మేము కానీ మా సిబ్బంది కానీ మా డాక్టర్లను కూడా అప్రమత్తం చేసి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.